ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు రాబోతుంటే ఆ ముప్పై లక్షల మంది ఇళ్ల స్థలాల యొక్క లబ్ధిదారులను నా ఎస్సీ సోదరులు అయితే నా అక్కలు చెల్లెళ్ళు అయితే మాకు సంబంధించిన ఓటర్లు అయితే వాళ్ళందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరగబోతుంటే ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని అడ్డుకుంది ఎవరు? కోట్లకెళ్లి అక్కడ వేగ్జానేసింది ఎవరు? ఇవ్వకూడదని చెబుతుంది ఎవరు? ఒంగోలుని ఉదాహరణగా తీసుకుంటే ఎర్రజర్ల ప్రాంతంలో సుమారుగా 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరిగితే ఆ 20,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకుంటుంది ఎవరు? రాను చర్చికి. నీ దగ్గర నిజంగా దమ్ముంటే నీ డూడూ బసవన్నలను లేదా నీ జూమ్ యాప్ల ద్వారా నీ వీడియో కాన్ఫరెన్స్లో కూర్చునే తైతక్కలాడుకునే డూడు బసవనలు కాదు, ఆ బసవనలకు చెప్పు, ఆ నక్క ఆనందుకు చెప్పు, ఆ వర్ల రామయ్యకు చెప్పు, లేదా ఇంకొకటి చెప్పు, జవహర్కు చెప్పు, ఎల్లకి చెప్పు, పుల్లకి చెప్పు, ఎవరికైనా లెక్కలతో రమ్మను. ఏ దళిత నాయకుడైనా సిగ్గు ఎగ్గు లేకుండా నీ తెలుగుదేశం పార్టీలో ఇంకా ఉన్నా కొనసాగుతున్నా వాళ్ళని చూసి మీరు జాలిపడాల్సినంతగా నేను చేయలేం. సిగ్గులేని వాడు మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉంటాడు. దళిత పుట్టకు పుట్టినవాడు, అంబేద్కర్ మహాశయుడి సిద్ధాంతాల్ని నమ్మినవాడు, నిజంగానే ఈ సమాజాన్ని ప్రేమించేవాడు ఒక్క క్షణం కూడా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రం పనిచేయటానికి వీల్లేదు, ఖచ్చితంగా వీల్లేదు. సిగ్గుండాలి కదా మీకు. రోజు ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీరు మాట్లాడేటప్పుడు ఏం సార్ మీరు దళిత సమాజంలో ఎందుకు పుట్టాలని కోరుకుంటారా అని ఎందుకన్నారని ఒక్కడైనా ప్రశ్నించాడా? సిగ్గులేని ముఖాలు మీరు. డూడు బసవనలు, గంగిరెద్దులు, దేనికి పనికి వస్తాయి మీ స్టేట్మెంట్లు? మీ సమాజానికి అన్నం పెట్టగలుగుతాయా? మీ సమాజానికి ఇంగ్లీష్ మీడియం చదివించగలుగుతుందా? మీ సమాజంలో అట్టడుగు వర్గాలు అత్యధిక మంది చదువుకునే ప్రాథమిక విద్యాలయాలను ఈ రోజున బాగు చేస్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నా లేదా బాగు చేస్తున్నా నాడు నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న ఈ అభివృద్ధిని నువ్వెందుకు చూడలేకపోతున్నావయ్యా? దళిత నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అడగండి ఆయన్ని, ఎందుకు ఇంగ్లీష్ మీడియం వద్దని అడుగు. ప్రాథమిక పాఠశాలలో అత్యధిక మంది ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు చదువుకున్న ఆ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం ఎందుకు బోధించకూడదు అడగండి అయ్యా. సిగ్గులేని ముఖాలు. ఎందుకు 54,000 మందికి రాజధాని ప్రాంతంలో ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అడగండి అయ్యా. ఎందుకు విజయవాడ నడిబడ్డులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకూడదు అడగండి అయ్యా. ఎందుకు కనకరాజు అనేవాడు ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఎందుకు ఉండకూడదో అడగండి అయ్యా. సిగ్గులేని ముఖాలు మీరును. సిగ్గుగా లేదు మీకు? నేను చెప్పే మాటలు ఏంటంటే బావిలో దిగి చావాలనిపించట్లా? నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దళితులుగా పనిచేయటానికి సిగ్గుండాలి. ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు మీరు? ఒక మాలకి ఒక మాదికి ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు. 25 మంది మంత్రులుంటే ఒక మాలకి ఒక మాదికి ఇచ్చాడు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, మా అభిమాన నాయకుడు, మా గుండెలో నిలిచిపోయిన వాడు, మమ్మల్ని మనుషులుగా గుర్తించిన వాడు, అట్టడుగు వర్గాల్లో కూర్చున్నటువంటి సుధాకర్ బాబుని, నందిగం సురేష్ని ఎంపీని ఎమ్మెల్యేగా చేసేవాడు. ఈ రోజున ఆ బిడ్డలకు ఇంగ్లీష్ మాధ్యమంలో చదువులు, 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డులో స్థాపిస్తుంటే మీకు భయం. కనకరాజు అని ఒక దళితుణ్ణి ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేస్తే భయం, ఏది చూసినా భయం. 54,000 మందికి మీరు ఆహ్వానించాలి కదా. అమరావతి అంటే ఎవరికో సంబంధించింది కాదని మీరే అంటున్నారు కదా. మరి అది కానప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, నిజమైన లబ్ధిదారులకు 54,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మీరందరూ ఆహ్వానించాలి కదా. నక్క ఆనందు, నక్క చేతులు ఆడుతున్నావా? ఏం పొర్లే రామయ్య, పర్లటమేనా వర్రటమేనా, నిజాలు మాట్లాడవా? అడగవా నీ నాయకుణ్ణి, ఎందుకు వద్దుసారి ఇక్కడ మాలోళ్ళకి మాదిగోళ్ళకని? అమరావతి ప్రాంతంలో నీ నాయకుడు చెప్పిన బ్రహ్మావతిలో మాలోళ్ళకి మాదిగోళ్ళకి ఎరుకలోళ్ళకి యానాదోళ్ళకి బీసీలోళ్ళకి కుమ్మర్లకి ముస్లింస్ కి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు సార్, తప్పే ఉంది అని అడగండి అయ్యా. అప్పుడు దళిత సమాజం మీ పట్ల
ఎంతో కొంత విశ్వాసాన్ని ప్రకటిస్తుందని ఈ సందర్భంగా ప్రకటిస్తూ అనేకమైన సంఘటనలు ఉదంతాలు తుంకాలు తుంకాలుగా ఉన్నాయి. గుంటూరులో ఒక దళిత ఉద్యోగస్తుడికి ప్రమోషన్ వస్తుంటే రాకుండా అడ్డుకున్న నీ ప్రభుత్వ వైనాన్ని భరించలేక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నా సోదరుడి యొక్క ఆత్మ మమ్మల్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. నీ తెలుగుదేశం పార్టీకి ఎంత దూరంగా ఉండాలో, నీ నాయకత్వానికి ఎంత దూరంగా ఉండాలో, ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చెదలు నిన్న మేము వదిలించుకున్నాం. 2019 దళిత సమాజం మా ఓట్లన్నీ చక్కగా వేసుకున్నాం. మేము ఎవరికి వేసుకున్నాం? మా నాయకుడికి వేసుకున్నాం. మమ్మల్ని ఎవరు ప్రేమిస్తాడో, ఎవరు మా నెత్తిని పెట్టుకుని పూజిస్తున్నాడో, అంబేద్కర్ మహాశయుని మరో దేవుడిగా కొలుస్తున్నాడో, ఆ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని మేము బలపరుచుకున్నాం, రేపు బలపరుస్తూనే ఉంటాం. ఆయన మాకు తప్పనిసరిగా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తాడు. నువ్వెన్ని అడ్డంకులు పెట్టినా ఇస్తాడు. నీ కోసం ఎంతమంది అడ్డంకుల కోసం సహకరించినా ఇస్తాడు. వాళ్ళ సంగతి తెలుస్తాం, నీ సంగతి తెలుస్తాం. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఎన్ని న్యాయమైన పనులు ఉన్నాయో ఆ డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఎవరైతే ఈ రోజున ఆటో డ్రైవర్లు కావచ్చు, వీవర్స్ కావచ్చు, 30 లక్షల ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, అమ్మఒడి పథకం కింద 66 వేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, అందరం కూడా సమూహం ఏకమైతాం, కాపాడుకుంటాం, ఆ నాయకత్వాన్ని పదిలంగా ఉంచుకుంటాం. ఎందుకంటే మా కోసం, మా బిడ్డల భవిష్యత్తుల కోసం, మా బిడ్డల యొక్క తరతరాల భవిష్యత్తుల కోసం. మీరు ఈ రోజున దొంగ మాటలు చెబుతుంటారు. ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే, నా సోదరుల మీద ఎక్కడైనా ఒక చిన్న అఘాయిత్యం జరిగితే, పోలీసులు ఎక్కడైనా అక్రమంగా ప్రవర్తిస్తే తక్షణమే చర్య తీసుకున్న ప్రభుత్వం అది. దాటవేత ధోరణి లేదు, నాంచుడు లేదు, అబద్దాలు చెప్పడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఎంక్వైరీ చేస్తాం. నిజంగానే దళిత సోదరుల మీద, దళిత సమాజంలోని ఏ వ్యక్తుల మీదైనా ఎక్కడైనా చిన్న అవమానం జరిగినా దానికి తగ్గ చర్యలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని నువ్వు ఎంత చేయాలని చూసినా, ఎంత అవమానాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక్క మరక కూడా వేయలేవని ఈ సందర్భంగా చెబుతూ నేను కొన్ని సంఘటనలను నారా చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక ఎలాగనో నేను చదివి వినిపిస్తా మీకు. ఈ రోజున ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ప్రధానంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాధ్యమాన్ని తెస్తే కోర్టులకి లాపింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు వారి సమూహమే కదా. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా రాజ్యాంగం తెలిసిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని ఎస్సీసీగా నియమిస్తే వద్దని చెప్పింది ఎవరు? నిమ్మగడ్డ రమేషే కావాలని అడుగుతుంది ఎవరు? నువ్వే కదా, నీ సమూహమే కదా. విజయవాడ నడిబడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామంటే వద్దంటుంది ఎవరు? నీ సమూహమే కదా. అలాగనే కారంచేడు, చుండూరు తదితర సంఘటనలో దళితుల మీద జరిగిన దాడులకు కారణాలెవరు? నీ అహంకారం కాదా? నీ సామ్రాజ్యవాదం కాదా? ఈ సమాజంలో అట్టడుగు వర్గాల మీద నువ్వు చేసిన దాడులు కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ, మరి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు ఉన్న తేడా ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, నువ్వేం చేశావు? జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది ఎస్సీ వాళ్లకు, 3 మాలలకు, 2 మాదిగలకు 5 మందికి మంత్రి పదవులు ఇచ్చాడు. ఆ మంత్రి పదవుల్లో మా ఎస్సీ మహిళకు హోంమంత్రి ఇచ్చాడు, మా ఎస్సీ వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడు, 50% రిజర్వేషన్ అన్ని కమిటీల్లో ఇచ్చాడు, కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడు, ఆలయ కమిటీల్లో ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చాడు. అన్ని చోట్ల సమానమైన నిష్పత్తిలో సమానమైన న్యాయం చేస్తున్న నాయకుడు ఈ రోజున పరిపాలిస్తున్నాడు. అలాగనే ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో పనిచేసేటప్పుడు 75% స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే ఆ 75%లో ఆ ఉద్యోగాలు పొందే వాళ్ళు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతమంది? ఇవన్నీ లెక్కలు కదా. ఊరికే మీరు మీడియా ముందుకు వచ్చి జూమ్ యాప్ల్లో వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకుని సోది చెబితే డూడు బసవన్నలాగా ఆయన అక్కడ కూర్చొని తెలంగాణలో కూర్చొని ఏదో చెబుతుంటే, మీరు వీడియో కాన్ఫరెన్స్లో ఉండి విని ఏదో చెబుతుంటే నమ్మే రోజులు పోయినాయని. ఒక అమ్మఒడి పథకం, ఒక రైతు భరోసా పథకం, అలాగనే ఈ రోజున రైతు భరోసా పథకం కింద చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకునేటప్పుడు వాళ్ళకు వచ్చే 13,500 ఎంత తృప్తిగా ఉన్నారో మాకు తెలుస్తుంది.
15,000 రూపాయల అమ్మఒడి పథకం ద్వారా లబ్ధిదారులు అమలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు లెక్కలు తీయాలి. అలాగనే 4 లక్షల ఉద్యోగాలలో 2,70,000 మంది వాలంటీర్స్ వస్తే ఆ వాలంటీర్స్ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతమంది 1,25,000 మందిలో సెక్రటరీ ఎంప్లాయీలో ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతమంది. అలాగనే ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన దానిలో ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతమంది ఎన్ని లెక్కలు తీసుకొని సవివరంగా మాట్లాడుకునే సందర్భాన్ని మీ నాయకుడికి చెప్పి మీరన్నా ఏర్పాటు చేయండిరా నాయన. మాలలకు కార్పొరేషన్, మాదిగలకు కార్పొరేషన్, రెల్లి కులస్తులకు కార్పొరేషన్, నువ్వేం చేశావు మాలోళ్ళకి మాదిగోళ్ళకి గొడవ పెట్టావు. నీ క్విక్ ఎప్పుడు కూడా మా అన్నయ్యని మా తమ్ముళ్ళని మా సమాజాన్ని విడదీసి విభాగించి విడగొట్టి పరిపాలించాలని నీ తపన. మేము కలిసి ఉంటే ఎక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శక్తిమంతమైన నాయకత్వాన్ని అందిస్తామేమోనని నీ కుయుక్తి. కానీ నారా చంద్రబాబు నాయుడు వారి సమూహం వారికి సపోర్ట్ చేసే ఆ పాత్రికేయ కంపెనీలకు సంబంధించిన పెద్దలు లేదా అధిపతులు వాళ్ళందరికీ కూడా చెబుతున్నాం, అయ్యా మేము మానవులమి మనుషులమి, అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళము, యేసు ప్రభుని వెంకటేశ్వర స్వామిని అల్లాని ఎలాగైతే పూజిస్తారో ఈ దళిత సమాజం అంబేద్కర్ మహాశయుడిని అంతగా ప్రేమిస్తాం కాబట్టి ఆ అంబేద్కర్ మహాశయుడు రచించిన రాజ్యాంగంలోని ఒక్క పళ్ళు కూడా పోకుండా మాకు రాజ్యాంగపరమైన పదవులు గాని రాజ్యాంగపరమైన హక్కులు గాని రాజకీయపరమైన అవకాశాలు గాని పుంకాలు పుంకాలుగా ఇస్తున్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఉంటాం. మాకు కులం సంబంధం కాదు, ప్రాంతం సంబంధం కాదు, మతం సంబంధం కాదు, మాకు ఆత్మ. మా ఆత్మవిశ్వాసాన్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తాడో, మా ఆత్మ గౌరవాన్ని ఎవరైతే నిలబడతాడో అతనే మా నాయకుడు, ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని రాజ్యాంగపరమైన హక్కులతో సమానంగా చూసినవాడు, చూస్తున్నవాడు, చూడబోయేవాడు, మా బిడ్డలకు ఇంగ్లీష్ మాధ్యమాల్లో చదివించేవాడు, మా అక్కలు చెల్లెళ్లకు ఇళ్ళు ఇచ్చేవాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చేవాడు, ఇన్ని మేలు చేసేవాడి పక్షానే ఉంటామని మీ కుయుక్తి రాజకీయాల్లో ఎన్ని చేసినా దళిత సమాజం నుంచి ఆయన దూరం చేయటం, మమ్మల్ని ఆయన నుంచి దూరం చేయటం కుదరని పనిని మీ ద్వారా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.